ప్రతిభని ఆకర్షణీయంగా మలుచుకోగలిగితే, అందంగా తీర్చిదిద్దగలిగితే, దాంట్లో త్యాగభావన ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇంకొక మాట, ప్రతిభ అనేది ఉండడం ఎంత ముఖ్యమో అంటే, అది ఒక్కటి మన దగ్గర ఉంటే, బుద్ధి వికాసం మన దగ్గర ఉంటే, డిగ్రీ సర్టిఫికెట్ కాదు ప్రతిభ, నేను బతకగలను ఎలాగైనా బతకగలను అన్న ధైర్యం ఉంటే, ఒకవేళ ఏదన్నా మనం చేరినటువంటి సంస్థలో ఉద్యోగంలో ఇబ్బంది వచ్చి మన తీసేసినా భయపడక్కల. ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇతరత్రా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ప్రతి శుక్రవారము దడై ఎవరు ఎప్పుడు ఎవరిని తీసేస్తారో తెలియదు. పింక్ స్లిప్ అంటారు అమెరికాలో. అక్కడ ఒక కాగితం అక్కడ పెట్టి పెడతాడు వాడు వెళ్ళిపోవడమే. ఏదో ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ అవగానే అయిపోయినట్టే లెక్క, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వచ్చే వరకు తీసుకోవట్లా. ఇలా అస్థిరమైన ఉద్యోగాలు, అస్థిరమైన జీవితానికి 2 లక్షల జీతం ఇస్తే ఉపయోగం ఏమిటండి? ఎందుకంటే పల్లెటూళ్ళలో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం నయం, 5,000 16,000 వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, జీవితాంతం వస్తుంది. ఆయనకి ఏదన్నా అయితే వాళ్ళ ఆవిడకి కూడా పెన్షన్ వస్తుంది, ఆ మాత్రం గ్యారంటీ కూడా లేదండి. కానీ ఇటువంటి అస్థిరమైన వ్యవస్థలో కూడా మీరు ఆనందంగా ఉండడానికి ఒక్క మాట చెబుతాను నేను. సరిగ్గా మనకి భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు చాలా చక్కని మాట, బ్రహ్మదేవుడు వాహనం హంస, సరస్వతీదేవి కూడా హంసగా. ఈ గొప్ప వైజ్ఞానిక రహస్యం అండి. బ్రహ్మకి సరస్వతికి మధ్యలో హంస ఎందుకు ఉంటుంది వాహనం ఇద్దరికి? విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు, లక్ష్మీదేవి వాహనం ఏనుగు, శివుడు వాహనం నందీశ్వరుడు, అమ్మవారి వాహనం సింహం. మరి సరస్వతికి బ్రహ్మకి ఎందుకంటే ఒకటే వాహనం, 2 కార్లు కొనుక్కోలేక, 2 జంతువులను మేపలేక. అది ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయం అండి, దాన్ని బయట పెట్టట్లేదు మన వాళ్ళెవరు. అసలు మనకది నచ్చదుగా, బ్రహ్మదేవుడికో పూజ, సరస్వతికో పూజ, హంసను బంగారు హంస చేయించడం, అభిషేకం చేసేయడం అంతే. అది ఖగోళ శాస్త్రం. ఆకాశంలో బ్రహ్మ అనే వేధాసన ఒక నక్షత్రం ఉంది, నక్షత్రాల్లో వేధాసన ఒక నక్షత్రం. గ్రీకులు దాన్ని వేగాస్ అని పిలిచారు, మనం వేధాస్ అని పిలిచాం. ఆ నక్షత్రం 4 ముఖాల ఆకారంతో ఉంటుందండి, అందుకే బ్రహ్మదేవుడికి చతుర్ముఖాలని చెప్పారు. ఆ పక్కనే కొంచెం దూరంలో ఒక నక్షత్రం ఉంటుందండి, వీణ ఆకారంలో ఉంటుందండి, సరిగ్గా పొడుగ్గాయల వీణలాగా. దాన్ని గ్రీకులు లైర్ అని పిలిచారు, మన వాళ్ళు భారతి అని పిలిచారు. లైర్ లిరిక్ లిటరేచర్ మొత్తం దాని నుంచే వచ్చిందండి. వాళ్ళ భావన ఎంత గొప్పది, మన భావన ఎంత గొప్పది. వీణ మొత్తం సరస్వతీదేవి వీణ లేకుండా ఉండదు, ఆవిడ వీణ లేకుండా వాణి ఉండదు. ఈ 2 నక్షత్రాలు, చతుర్ముఖ నక్షత్రం, వీణాకారంలో ఉండే నక్షత్రం, ఈ 2 మధ్యలో ఒక నక్షత్ర సముదాయం ఉంటుందండి ఇలాగ, అది సరిగ్గా హంస ఆకారంలో ఉంటుందండి. ఈ 2 నక్షత్రాలకి మధ్యలో ఉన్నది హంసాకారం, కాబట్టి వాణికి బ్రహ్మకి సరస్వతికి హంస వాహనం అని చెప్పారండి పురాణాల్లో. పురాణాల్లో ప్రతీకాత్మకంగా ఖగోళ శాస్త్రం మొత్తాన్ని చెప్పారండి. ఎంతమంది చదివి ఆ రహస్యాలన్నీ బయటకు తీస్తే భారతీయ విజ్ఞాన శాస్త్రం బయటకు వస్తుందండి. మనం దండాలు పెట్టుకుంటూ కూర్చుందామా కేవలం? అందుకే నేను ఆధ్యాత్మిక ప్రవచనంలో కూడా ఆధునికత జోడించి వైజ్ఞానికమైన విషయాలు మాట్లాడతాను ఖచ్చితంగా. అలా అయితే ఈ దేశం అసలు ఏం కనిపెట్టిందో జనానికి తెలుస్తుంది. అటువంటి బ్రహ్మదేవుడికి హంస ఒకసారి డ్యూటీకి రావాలి కదా, సరదాకు ఒక చెబుతారు భర్తృహరులు, ఆ వాహనం రావాలి కదా కారు డ్రైవర్ అనుకుందాం, ఆలస్యంగా వచ్చింది. ఈయన ఎక్కడికో వెళ్ళాలి వైకుంఠానికి, హంస కావాలి, రావట్లా, ఆలస్యంగా వచ్చింది. దాంతో ఈయన కోపం వచ్చేసింది, అస్తమానం ఆలస్యంగా వస్తోంది, ఏదో అప్పుడప్పుడు వచ్చి ఉంటుంది పాపం, అందుకని ఓసారి గుర్తొచ్చాను, దీని లాభం లేదు, దీని ఉద్యోగంలో తీసేయాల్సిందే, రాని రాగానే అసలు సంతకం పెట్టడానికి నాకు కనిపించమని చెప్పండి అన్నారు. అంత కోపం వచ్చింది యజమానికి. సరే హంస వచ్చింది, ఎవరో చెప్పారు, అయిపోయింది నీ పని, వేళ నీకు రిటైర్మెంటే, వెళ్ళు, వాలంటరీ రిటైర్మెంట్, వెళ్ళు, అయ్యగారు పిలుస్తున్నారు లోపలికి వెళ్ళు అన్నారు. వెళ్ళింది లోపలికి, వెళ్ళగానే బ్రహ్మ, పో, నీకు ఉద్యోగం లేదు పో అని, ఉద్యోగం లేదు పో అని ఏమన్నాడంటే, దాని ఆహారం తామరతూళ్ళు అండి, హంస తామరతూళ్ళు తిని బతుకుతుంది. తామర పూల వనంలోకి వెళ్ళావంటే తోలు తీసేస్తాను, అక్కడ భటుని పెట్టా, చంపేస్తారు భటుని, నీకు ఆహారం లేదు, శిక్ష, నిరాహార దీక్ష అంతే, నీకు ఆహారం లేదు అంటే పొట్టకూడు లేకుండా చేసినట్టే కదా, నోటికూడు లాక్కున్నట్టే, అంత శిక్ష వేశాడు. నువ్వు అస్తమానం ఆలస్యంగా వస్తున్నావు కాబట్టి నీకు తామరతోళ్ల వనంలోకి వెళ్ళడానికి వీల్లేదు, నీ ఉద్యోగంలో తీసేస్తున్నా అని పొట్ట కొట్టినంత పనిచేశాడండి. వెంటనే హంస సమాధానం చెప్పింది, వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్, వనజవని వికార కలనంబు కలంగగ చేయకున్న, వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్, వనజవని వికార కలనంబు తొలంగగ చేయ తొలంగగజేయుగాని గుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరోధనై పుణీజనిత మహాయశో విభవసారము హంసకు మాన్పనేర్చునే. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా, నీకు అన్నం కూడా లేకుండా చేస్తున్నా, తామరతోళ్ళ వనంలోకి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటే హంస సమాధానం చెప్పిందిట, బ్రహ్మదేవా, నా ఉద్యోగం తీసేయచ్చు, నాకు అన్నం లేకుండా చేయొచ్చు, కానీ
పాలని నీటిని రెండిటిని వేరు చేయగలిగిన గొప్ప ప్రతిభ ఉంది నా దగ్గర, ఆ దాన్ని నువ్వు ఏమైనా చేయగలవా అని ప్రశ్నించింది బ్రహ్మదేవుణ్ణి. ఎంత ధైర్యంగా ఒక వాహనం బ్రహ్మని ప్రశ్నించిందో చూడండి. హంసక ఆ ప్రజ్ఞ ఉంది. మనం ఇవాళ పాలల్లో నీళ్లు పోసారో లేదో తెలుసుకోవాలంటే లాక్టోమీటర్ నువ్వు మీటర్ పెడతారు, అది కూడా దొరకట్లా. ఎందుకంటే అన్ని నీళ్లే, పాలు ఎక్కడ ఉన్నాయి అసలు? లాక్టోమీటర్ అది కూడా ఏం చేస్తుంది, ఎన్ని నీళ్లు కలిసాయో చెబుతుంది మీకు, కానీ నీళ్లు వేరు చేయదండి. కానీ సృష్టిలో హంసకి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, హంస ముందు నీళ్లు కలిపిన పాలు అక్కడ పెడితే ముక్కు దాంట్లో పెట్టి పాలు మాత్రమే తాగుతుంది, నీళ్లు మన దాగమని వదిలేస్తుంది. దాని జీవితం అంత గొప్పది. దాని పాలే తీసుకుంటుంది, నీళ్లు తీసుకుంది, ఖచ్చితంగా పాలే పీల్చుకుంటుందండి. భగవంతుడు దాని నోట్లో ఎంత టెక్నాలజీ పెట్టాడండి నిజానికి ఆ జీవికి. అందుకని అలాగ పాలని నీటిని వేరు చేయగలిగిన ప్రతిభ నాకుంది, నువ్వు దాన్నేమన్నా చేయగలవా అందుట. బ్రహ్మదేవుడు కూడా మాట్లాడకుండా, ఇంత ప్రతిభావంతుడికి ఉద్యోగం వేరే వాడు ఇస్తారు, ఏ శివుడో విష్ణువో వాహనం కింద పెట్టేసుకుంటారు, మళ్ళీ నాకు కొత్త డ్రైవర్ దొరకడం కష్టమని, వద్దురా బాబు నువ్వే ఉండిపో, ఆలస్యంగా వచ్చినా మంచిది అని. ఉద్యోగంలో మనం స్థిరంగా ఉండాలన్నా, జీవితంలో ధైర్యంగా ఉండాలన్నా, ఖచ్చితంగా ఈ సూత్రాన్ని నమ్ముకోవాలి. మన ప్రతిభని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఉద్యోగ జీవితం, సంసార జీవితం అన్నీ బాగానే ఉంటాయి ఖచ్చితంగా. ఇంకో మాట కూడా, ఆడపిల్లలు మగపిల్లలు ఉండంగానే నేను ఒక తండ్రి బాధ్యత వహించి చెబుతున్నాను, ఎందుకంటే నా పిల్లలు కూడా పెళ్లికి ఎదిగిన వాళ్లే కాబట్టి. ఇవాళ వివాహ బంధాల్లో కూడా బ్లాక్ మెయిలింగ్ మొదలైందండి. ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు ఇంకోళ్ళని బెదిరించడం, ఎవరు ఎక్కువ అందంగా ఉంటే వారు ఇంకోళ్ళని బెదిరించడం, ఎవరికి ఎక్కువ రకరకాలుగా అవకాశాలు ఉంటే వారు ఇంకొకరిని బెదిరించడం. మొత్తం మీద జరుగుతున్నది ఏమిటో తెలుసా? ఆడ మగ తేడా లేదండి, మంచితనం బలైపోతుంది. ఎవళ్ళు మంచివాళ్ళు అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆడ మగ తేడా లేదు ఇందులో. ఆడది చాలా మంచివాళ్ళుగా పూర్వకాలపు అమ్మాయిలా ఉంది అంటే మగాడ అమ్మాయిని మోసం చేసేయడం ఖాయం. మగవాడే పూర్వంలాగా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉన్నాడు అంటే వాడిని ఎత్తికి టోపీ ఖాయం. మంచితనానికి అన్యాయం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా సంసార జీవితం సహా అన్నీ బాగుండాలంటే మంచితనంతో పాటు కాస్త ధైర్యంగా ఖచ్చితంగా గట్టిగా ఉండడం నేర్చుకో. ఆ గట్టిగా ఉంటే తప్ప వ్యవహారాలు నడవండి. మనకు అందుకే తాంబూలం వేసుకోమని చెబుతారు దంపతులు. తాంబూలంలో చూడండి, మూడు అంశాలు ఉంటాయి. తమలపాకు, సున్నం, పోక చెక్క. తమలపాకు స్త్రీకి సంకేతం, తమలపాకు తరుణి. స్త్రీ అంటే తమలపాకులా లేతగా సున్నితంగా ఉండాలి. మొరటగా రోడ్డు ఎక్కేసి మాట్లాడకూడదు, ఉండవలసిన విధంగా ఉండాలి. తమలపాకులో ఉంటేనే అందం. మొగాడు ఎలా ఉండాలి? పోక చెక్కలా ఉండాలి. పోక చెక్క పురుషుడు, తమలపాకు తరుణి లెక్కది. పోక చెక్క అంటే గట్టిగా ఉంటుంది, మొగాడు కాస్త గట్టిగానే ఉండాలి. జావగారిపోయి నీరు గారిపోకూడదు అలాగే. ఆ రెండు మీరు గమనించండి, ఈ రెండు ఉంటే తాంబూలం అవుతుంది. సున్నం రాయాలి మధ్యలో, తమలపాకులకు సున్నం రాయాలి. సున్నం రాస్తే కానీ పండదు. కానీ చిత్రం ఏంటంటే ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది. సున్నం రాయాలి, ఎక్కువ రాయకూడదు. ఆ సున్నం ఏమిటో తెలుసు? తమలపాకు తరుణి, పోక చెక్క పురుషుడు, మధ్యలో ఉండే ఘాటు ఘాటు సున్నం ఉందే. దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఘాటుగానే ఉంటాయి, సున్నితంగా ఉండవు. 30 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను. అందుకే అంత సున్నితంగా ఏమి ఉండవండి, అవి గట్టిగానే ఉంటాయి. అవి ఘాటుగా ఉన్నవి ఏం చేయాలి? ఆ సమస్య వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలిసి కూర్చుని మనం కలిసి ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఈ సమస్యను చర్చించాలి అని నిర్ణయించుకోవాలి తప్ప, మనమే విడిపోతే ఇంకెవరు పరిష్కరిస్తారండి సమస్యని? అలా ఆలోచన చేయకూడదు. అంటే ఆ ఘాటైన సున్నం పండడానికి ఉపయోగపడాలి, పొక్కిపోవడానికి కాదు. సంసారంలో వచ్చిన ప్రతి సమస్య దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత పెంచడానికి, కాపురం పండడానికి వినియోగపడాలి, పొక్కిపోవడానికి వినియోగపడకూడదు. అందుకే పెళ్ళైన ప్రతి వాళ్ళని తాంబూలం వేసుకోమని చెప్పారు. పెళ్ళి అయ్యే వరకు వేసుకోవద్దని చెప్పారు, ఎందుకంటే అందులో కొంచెం శృంగార లక్షణాన్ని పెంచే శక్తి ఒకటి ఉంది, అది అనవసరం కాబట్టి వద్దని చెప్పారు. అంటే ఇంజనీరింగ్ కాలేజీ దాటే వరకు తాంబూలం వేయకూడదు. బయటికి వెళ్ళాక సంసారంలో ప్రవేశించాక మొదటి రోజు నుంచి తాంబూలం వేయవలసిందే, రెండు పూట్లా కూడా ఖచ్చితంగా. ఆడవాళ్ళు రాసిచ్చి మగవాళ్ళు వేసుకుంటే మరింత మంచిది. అందుకని అటువంటి సరసమైనటువంటి జీవితాన్ని గడపండి, ధైర్యంగా జీవితాన్ని గడపండి. ఉద్యోగాల గురించి కానీ సంసారాల గురించి కానీ భయపడకండి. మంచితనంతో పాటుగా ధీరత్వంగా ఖచ్చితంగా, కఠినంగా ఖచ్చితంగా ఉండడం కూడా నేర్చుకోండి. మొండితనం అక్కర్లేదండి, కానీ గట్టిగా ఉండాలి ఖచ్చితంగా. నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా, ఎవరు ఏమైనా మంచిది అన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా అవతల వాళ్ళ దారికి వచ్చేస్తారు. అప్పుడే సంసార జీవితం, ఉద్యోగ జీవితం అన్నీ కూడా బాగుంటాయి. అటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.